మనము ఈ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం అందరికి చెప్పాడు నేను మీ మేనమామను అన్నాడు దళిత బిడ్డలకు మేనమామను అన్నాడు దళిత విద్యార్థుల చేత వాడు కక్కసులు కడిగిస్తున్నాడు అని చెప్పి నేను మాట్లాడినందుకు నాపైన రాజద్రోహం కేసు పెట్టాడు ఇది ఏమైనా వాస్తవమా ఒక్కసారి గమనించండి జగన్ మోహన్ రెడ్డి దళిత బిడ్డలకు మేనమామగా ఉంటానన్నది వాస్తవం కాదా దళిత విద్యార్థుల చేత పాఠశాలలో లెటర్లు కడిగించడము వాస్తవం కాదా ఆ వాస్తవం మాట్లాడితే అది దేశద్రోహమా రాజద్రోహమా ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమి మాట్లాడినా రాజద్రోహం అయిపోతుందా ఒక్కసారి గమనించండి నిష్కారణంగా అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టారు అంతర్తాగేడా లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాడి అనుచరుడైనటువంటి బుల్లెట్ సురేష్ ను జైల్లోకి పంపించి జైలు బ్యారక్లోనే చంపడానికి కుట్ర చేశారు ఇంత అమానుషమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూసామా మాలాంటి న్యాయమూర్తులకు చదువుకున్న న్యాయవాదులకు ఎన్నో డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసినటువంటి మేధావుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ రోజు పల్లెల్లో చదువు లేక ఎటువంటి ఆస్కారం లేక సపోర్ట్ చేసే వ్యక్తులు లేక మగ్గిపోతున్నటువంటి దళిత వార్డులలో ఉన్నటువంటి ఆ దళిత ప్రజానీకానికి అండగా నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక్కసారి చెప్పండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైనా ఏదైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాళ్ళపైన ఫోర్జరీ కేసులు వాళ్ళపైన దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారనే కేసులు ఇష్టం వచ్చినట్లుగా సిఐడిని వాడుకుంటూ పోలీసు డిపార్ట్మెంట్ వాడుకుంటూ దళిత ప్రజల గొంతును ఎలా నొక్కి వేస్తున్నారో మనమందరం చూస్తున్నాం మరి అటువంటి వాళ్ళం ఒకటే అంటున్నారు బయట ఎక్కడ వెళితే మీ దళితులు మారారా మీ దళితులు మారినారా అని అడుగుతున్నారు ఎక్కడికైనా వెళ్ళి మనము ఏదైనా కార్యక్రమం చేపడితే మనము గుండెలపైన చేయి వేసుకొని ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది